నమస్తే. చిరుప్రాయంలోనే 5వ ఏట చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, ఆ తర్వాత ఎంజీఆర్ గారు లాంటి మహానటుడితో బాలనటిగా యాక్ట్ చేసి అలనాటి మేటి నటి సావిత్రి గారి చిన్న వయసులో పాత్రలో ఆమె జీవించారు. అలాగే నగేష్ గారి లాంటి పెద్ద నటుడితో హాస్య నటిగా, కథానాయిక అంటే నగేష్ గారికి జంటగా నటించిన ఆమె అనంతరం ఒక మలయాళం చిత్రంలో నటించి మొట్టమొదటి చిత్రంలోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. అలాగే తమిళ, మలయాళం, కన్నడ, తెలుగు చలనచిత్రాలన్నింటిలో కూడా ఆమె కథానాయికగా నటించారు. అలాగే అనంతరం ఆమె ఒక స్పెషల్ సాంగ్కి పరిమితమయ్యారు అనుకోవడం మాత్రం అది నిజంగా కరెక్ట్ అయిన వర్డ్ కాదని చెప్పచ్చు. ఎందుకంటే స్పెషల్ సాంగ్స్ పరిమితం అవడం కాదు, ఆ స్పెషల్ సాంగ్ లేకపోతే అసలు అప్పట్లో సినిమాకి చూడడానికి జనాలు రారేమో. అటువంటి చలనచిత్రాలన్నీ కూడా ఆమెకి రిలేటెడ్గా ఉన్నాయి. అలాగే ఆమెతో కలిసి నటించిన నటీనటులు అంటే కృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు, అలాంటే ఒక్క నటుడు కూడా ఆయనతో కలిసి స్టెప్ లేదు అని చెప్పడం అతిశయోక్తి అవుతుందేమో. అటువంటి అలనాటి మేటి నటి ఈ రోజుకి కూడా ఈ తరంతో కలిసి స్టెప్ లేస్తున్నారు అంటే నిజంగా నమ్మశక్యంగా లేదు కదా. అలాగే అప్పటి తరమే కాదు, ఇప్పటి తరం యువకుల గుండెల్లో కూడా హుషారెత్తిస్తున్న నటి ఆమె. ఆమె జ్యోతిలక్ష్మి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆమె అనుభవాన్ని మనతో పంచుకోవడానికి ఆమె మనకి సమయం కేటాయించడం నిజంగా మన అదృష్టమని చెప్పాలి. ఆమెనే అడుగుదాం. మరికొన్ని ఎన్నో విశేషాలు, ఎన్నో అద్భుతమైన అంశాలు ఆమె దగ్గరే మనం తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. చెప్పండి మ్యామ్. తెలుగు వాళ్ళందరికీ నమస్కారం. 1970 నుంచి ఇప్పటి వరకు కూడా జ్యోతిలక్ష్మి గారు అంటే మరవలేని మనిషి అంటూ ఎవరు అసలు ఎవరు మర్చిపోయి ఉండరు. అసలు ఎలాగ మీరు చలనచిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు ఆ టైంలో? అప్పుడు నాకు 5 ఇయర్స్. అప్పుడు నా అమ్మతో నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అప్పుడు నా బ్రదర్ అక్కడ వచ్చారు. ఆయన పెద్ద ప్రొడ్యూసర్, రామణ్ణ అని, శివాజీ గారు, ఎంజీఆర్ గారిని పెట్టి పెద్ద పెద్ద పిక్చర్ తీసేవారు. అప్పుడు ఏం చెప్పారంటే, నేను పాలు తాగడం రబ్బర్ అని చెప్తారు తమిళ్లో, అది పెట్టుకుని ఉన్నాను. మా అమ్మ చెప్పేది, చూడు రామన్న, ఇది ఎప్పుడు చూస్తే ఇది పెట్టుకుంటుంది, ఎలా ఇది పళ్ళు ఎలా వచ్చేస్తుంది అని చెప్తే, తర్వాత ఆయన చెప్పారు, ఆహా అలాగా నేను పిక్చర్లో నిన్ను వేయను అని. ఆ రోజుతో నేను వదిలేశాను ఇంటికి పోయి. దాని తర్వాత అది వదిలేసిందే నాకు 5 వయసులో ఒక క్యారెక్టర్ దొరికింది, ఒక చిన్న సాంగ్, చిన్న సాంగ్ ఇచ్చారు. దాని తర్వాత 8 ఇయర్స్లో ఒక సాంగ్ చిన్న సావిత్రిగా ఇచ్చారు. 12 ఇయర్స్లో పెరియాడతో పడినాను, ఎంజీఆర్తో, నాగేష్ జోడిగా ఆ పిక్చర్ ఇచ్చారు. అది 100 డేస్ పోయింది. అసలు ఎంటర్ అవడమే అంత చిన్న ప్రాయంలోనే, అంటే టీనేజ్ కూడా మీకు వచ్చి ఉండదు, టీనేజ్ లోపలే మీరు నగేష్ గారు లాంటి నటుడితో హాస్య నటిగా యాక్ట్ చేశారు. అవును, నిజంగా అది ఇప్పుడు అది ఏమైనా గుర్తుందా మీకు? అదే ఒక పాట హిట్ అయింది దాంట్లో, కట్టోడు కొడలాడాడని, నేను మణిమల గారు తెలుసు కదా, ఇద్దరు అక్క చెల్లెలు, ఆయన వచ్చి మా మామ, అదే ఏమంటే మొర మామ అంటారు తమిళంలో, ఆయన వచ్చి ఇద్దరితో 3 డాన్స్ చేస్తాం. అది వచ్చి చాలా హిట్ హిట్ అయింది. అయితే మీరు అడుగుపెట్టింది అంతా కూడా హిట్టే అప్పట్లోనే. ఆ తర్వాత మొరపెండని ఒక సినిమా మీరు యాక్ట్ చేయడం జరిగింది. అలా తర్వాత నేను హిందీకి వెళ్ళిపోయాను. అక్కడ కిషోర్ కుమార్ గారితో ఒక పిక్చర్, పాయల్కి శంకర్, అది పెద్ద మంచి పిక్చర్. అది చేస్తాం. దాని తర్వాత మలయాళంకి వచ్చాను. మలయాళంలో మురపండైన ఫస్ట్ పిక్చర్, విన్సెంట్ డైరెక్షన్లో, కెమెరామెన్ డైరెక్టర్ విన్సెంట్ డైరెక్షన్లో, అది ఒక మంచి అవార్డు దొరికింది. ఇందిరాగాంధీ చేతిలోనే అది దొరికింది. అసలు నిజంగా మీరు అనుకుని ఉండరు కదా, ఫస్ట్ సినిమా నాకేమే తెలియదు అప్పుడు. అది మురపండ సినిమా బ్లాక్ అండ్ వైట్లో కూడా శారదా గారు మీరు కలిపి హీరోయిన్, నేను హీరోయిన్ దాంట్లో. లాస్ట్కి కొంత సారోఫుల్గానే ముగించింది సినిమా కదా, చనిపోయే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఒక త్యాగం చేసి చనిపోయి, నిజంగా అద్భుతమైన విషయం అది కదా. కానీ అప్పట్లో మీకు బహుశా తెలిసి ఉండదు, టీనేజ్ లో ఉండుంటారు. నేను అప్పుడు నాకేమే తెలియదు, దానివల్లనే అది బాగా పోయింది, ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది. నచ్చింది. ఈ యాక్టింగ్ అనేది మీ బ్లడ్లోనే ఉందా? మా కుటుంబం అందరూ, టిఆర్ రాజ్ కుమారి, కుచ్చల కుమారి, ఈవి సరోజ, బిఎస్ సరోజ అని
ఒక పెద్ద లిస్ట్ ఉంది, లిస్ట్ ఉంది. అందరూ బంధువులు, అందరూ తల్లి తరపున వాళ్ళు, అందరూ బ్లడ్ రిలేషనే నటీనట్లంతా. సో ఆ రక్తంలో ఉండుంటుంది మీకు, అవునా? అయితే పైల్కి జంకార్ అదొక అద్భుతమైన కావ్యం. మొరపెన్ను అది అసలు బ్లాక్ అండ్ వైట్లో అద్భుతమైన సినిమా అది కూడా. ఆ తర్వాత కృష్ణ గారి సినిమాల్లోకి తర్వాత ఏంటంటే ప్రతి సినిమాలోనూ ఫస్ట్ తెలుగులో నేను ఫస్ట్ పెద్ద అక్కయ్య అని పిక్చర్లో హనాత్ గారితో ఒక సాంగ్ ఉమా ఖయామ్ సాంగ్ చేశాను, అది పెద్ద హిట్ అయిపోయింది. దాని తర్వాత నేను తెలుగులోనే అన్ని ఎక్కువ తెలుగు పిక్చరే, అప్పుడు అన్ని చెన్నైలోనే తీస్తారు అన్ని లాంగ్వేజెస్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ తప్ప అన్ని తెలుగు అన్ని ఇక్కడనే చెన్నైలోనే షూట్ చేస్తారు. అప్పుడే తెలుగు అంటే అప్పుడే మలయాళం, అప్పుడే కన్నడం, అలాగే కలిసి కలిసి చేస్తారు. అయితే మెయిన్ క్యారెక్టర్గా చాలా సినిమాలు, కొన్ని సినిమాలు కౌబాయ్ చిత్రాల్లో మీరు బాగా చేశారు. టైట్ డ్రెస్, తుపాకీ, హార్స్ రైడింగ్, ఇవన్నీ కూడా ఎలాగ నేర్చుకున్నారు లేదంటే ఆటోమేటిక్గా షార్ట్లో చేసేవారు? లేదు లేదు, ఫస్ట్ పిక్చర్ వచ్చే మొసగాడులకు, మొసగాడు అలాంటి పిక్చర్లో నేను, కృష్ణ గారు, విజయనిర్మల గారు ముగ్గురు, ముగ్గురు ఆయన రెండు మూడు ఆయన పేరు మర్చిపోయింది, ఐదు మంది చేసి చేరి అక్కడ బీచ్లో గుర్రం పెట్టుకొని ప్రాక్టీస్ చేసి 1 వీక్ ప్రాక్టీస్ చేసాం. ఎందుకంటే మాకు తెలియదు కదా గుర్రం ఎక్కడ, చేసిన తర్వాత అక్కడ షూటింగ్లోకి వెళ్ళిపోయాం. ఇంకా తర్వాత మీకు ఏ భయం లేదు కౌబాయ్ సినిమాలంటే అసాల్ట్గా చేస్తుంటారు షూటింగ్? నాకే భయం లేదు షూటింగ్ అంతా. తుపాకీ ఎక్కువగా, తుపాకీ ఉపయోగించే క్యారెక్టర్లు ఎక్కువ ఉండే కదా అప్పట్లో, ఒక విలన్ క్యారెక్టర్ అయినా తుపాకీ కావాలి, హీరో పక్కన తుపాకీ కావాలి, అది ఎలా చేసేవారు? అలాగే అన్ని అన్ని క్యారెక్టర్లు చేస్తాను, అలా కామెడీ చేస్తాను, అది చేస్తాను, యాంటీ క్యారెక్టర్ చేస్తాను, విల్లీ క్యారెక్టర్ అన్ని చేసాయండి తెలుగులో. ఏది బాగా క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చేశాడు, అన్ని క్యారెక్టర్లు చేశాడు. ఒక కథానాయికగా సక్సెస్ అయిన మీరు నేషనల్ అవార్డు ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా తీసుకున్న ఒక కథానాయిక, ఆ కథానాయికగా ఉండే మీరు నెమ్మదిగా ఎలాగ స్పెషల్ సాంగ్కి వచ్చేసారు? పెద్ద కేలో హిట్ అది నా మంచి టైం అది, దాని వల్లనే నేను తెలుగు ఫీల్డ్కి వచ్చాను కదా, అప్పుడే నాకు మంచి పేరు దొరికింది. ఎందుకంటే తెలుగు ఫీల్డే నాకు దేవుడు, ఆ దేవుడు నాకు పని ఇచ్చి మంచి పేరు ఇచ్చినందుకు నాకు చాలా చాలా థ్యాంక్స్. అయితే అసలు స్పెషల్ సాంగ్స్ అనేది ఎంత ఫాస్ట్ బీట్, అన్నీ ఇప్పుడు ఫాస్టే, ఫాస్ట్ అన్ని ఫాస్ట్, చాలా స్పీడ్గా, బాగా స్పీడ్గా డ్యాన్స్ చేస్తూనే ఉండాలి. అది ఏమన్నా మీరు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేవారా లేదంటే షార్ట్లో డ్యాన్స్ డైరెక్టర్ చెప్తే మీరు? లేదు షార్ట్లోనే చెప్తారు, దాన్ని మేము ప్రాక్టీస్ చేయము, నాకు టైమే లేదు. ఎలా ఉండేది అప్పుడు అంటే మార్నింగ్ ఒక పిక్చర్, ఆఫ్టర్నూన్ అలాగే, అంత బిజీగా ఉండేవారు? ఒక సంవత్సరానికి నిద్ర కూడా పోలేదు అలాంటి కాలం కూడా ఉండింది. ఎలా ఇతనే చెప్పండి మాకు. అదే ఇది కన్నడం, మలయాళం, తెలుగు, తెలుగు ఎక్కువ ఇలా చేస్తూ 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 తమిళ్ అని 1 వీక్ సందర్భాలు, దానికి ఒక మాత్ర ఇచ్చారు డాక్టర్, అది ఏం మాత్ర తెలియలేదు, అది వేసుకొని నిద్ర రాదు, వేసుకుంటే అది వేసుకొని వచ్చేస్తాం. ఆ తర్వాత రెస్ట్ తీసుకోవడమే, తర్వాత ఎక్కడ రెస్ట్, అప్పుడు అన్నీ రెస్టే లేదే. సాంగ్స్ ఎలాగ ప్రొనౌన్సియేషన్, ఎందుకు పుట్టింది తమిళనాడులో, మీకు ఆ లాంగ్వేజ్ ఎలా వచ్చింది మీకు తెలుగు? ఫస్ట్ ఒక పిక్చర్ వచ్చి హీరోయిన్గా ఆ పేరు తమిళ్లో పూము పుట్టం, తెలుగులో నేను, భారతి, హర్నాథ్ చేసాం, అది పేరు జ్ఞాపకం. తెలుగు ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? ఆ పిక్చర్కి నేను అడిగారు, నేను చేయను పిక్చరు, నాకు తెలుగే రాదు, నేను చేయను అని మానేశాను. తర్వాత వాళ్ళు ఒక టీచర్ని పంపించి ఇది ఇలాగ వస్తుంది, ఏం భయపడకండి, మీరు చేయండి. అంటే అది సెకండ్ హీరోయిన్, భారతి వచ్చి ఫస్ట్ హీరోయిన్. ఎన్ని రోజులు నేర్చుకున్నారు తెలుగు? తెలుగు ఒక 1 వీక్ అంతే, తర్వాత మాట్లాడి మాట్లాడి వచ్చేసింది. అయితే సాంగ్స్ అలా తర్వాత అమ్మగారు వచ్చి ఎంజిఆర్తో చెప్పారు,
ఇలాగ అడుగుతున్నారు, ఇది నాకు నాకు వద్దు, నాకు తెలుగు రాదని చెప్తుంది. దీన్ని ఏమో అలా చెప్తారు, నువ్వు చెయ్యి ఆ పిక్చరు, తెలుగు చెప్తారు, నేర్చుకో, నేర్చుకొని చెయ్యి, అలాగే వచ్చేస్తుంది దీన్ని. తర్వాత వచ్చేస్తాను ఆ పిక్చర్. వెరీ గుడ్. సో కృష్ణ గారితో ఏదైనా ఒక చిన్న మర్చిపోలేనిది ఏదైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే కౌబాయ్ చిత్రాలన్నీ ఆయనతోనే మోస్ట్లీ కదా. సో ఆయనతో ఎలా ఉండేది షూటింగ్? షూటింగ్ అంటే అప్పుడన్నీ అందరూ ఒక్క మాట్లాడుకోం, ఒక్కడికి మాట్లాడకే మాట్లాడు, కాన్వర్సేషన్ ఏమి ఉండదు, కాన్వర్సేషనే ఉండదు. ఒక మిషన్ లాగా రెడీ అంటే పోతాం, ఆ పని చేస్తాం, వచ్చి కూర్చుంటాం అంతే. ఓహో, హలో అంటే హలో అంతే. ఎక్క మాట కూడా నేను ఎవరితో మాట్లాడారు గారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, ఆయనతో కూడా చాలా హిట్ సాంగ్స్, భయంకర సాంగ్స్. నాగేశ్వరరావు గారితో ప్రేమ నగర్ సినిమాల్లో, సెక్రటరీ, ఇటువంటి సినిమాల్లో బోల్డ్ సాంగ్స్ ఉన్నాయి. సో ఆయనతో ఆయనతో ఎవరితో మేము మాట్లాడాము, నమస్కారంతో అంతే, వెళ్ళంగానే ఒక్క మాట లేదు, కెమెరా కట్ అంతే అంతే. మళ్ళీ వచ్చి మన ప్లేస్లో మనకు వచ్చాడు, అప్పుడే అలాగే జయమాలిని కూడా అలాగే చేస్తుంది. డైరెక్టర్ ఏం చెప్తే అది అది చేస్తాం, అది చేస్తారు. అయితే ఓకే అంటే వచ్చేస్తాం, వచ్చేస్తారు. ఈ సాంగ్స్ వచ్చి ఫాస్ట్ బీట్, ప్రతి సాంగ్ ఫాస్ట్ బీట్. ఫాస్ట్ బీట్లో ఆ వర్డింగ్, లిప్స్ మూమెంట్ మీరు ఎలాగా ప్రాక్టీస్ చేసేవారు? అదన్నీ వచ్చేస్తుంది, వచ్చింది. కానీ ఆ కన్నడ మొట్టం రాదు నాకు, అది చాలా ఇదిగా ఉంటుంది. డబ్బింగ్ ఎలా రాసుకుంటాను, డబ్బింగ్ నేను చేయనే, కన్నడ కన్నడమే రాదు. తర్వాత ఒక పిక్చర్ కన్నడ పిక్చర్ హీరోయిన్, దాంట్లో నేను చెప్పేసాను నాకు కన్నడ రాదని. తర్వాత వాళ్ళు మీరు తెలుగులోనే మాట్లాడండి, మేము కన్నడలో డబ్ చేసుకుంటామని అలాగే చేశారు. కన్నడ పిక్చర్ అయితే ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేశారు మీరు. ప్రతి సాంగ్కి కూడా కాస్ట్యూమ్స్ కూడా మోస్ట్లీ శారీ ఎక్కువగా ఇచ్చేవారు, శారీ ఇచ్చేవారు, స్కర్ట్స్ ఇచ్చేవారు, బ్లౌజెస్ ఇచ్చేవారు. కానీ ఆ కాస్ట్యూమ్స్ వేసేటప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది? అదంతా మేము చూడము, చూసేవారు కాదు, అంటే రెస్పెక్టెడ్ గానే ఉండేవారా? రెస్పెక్టెడ్ పక్క, ఇప్పుడులాగా ఎవరు లేదు. అప్పుడు అన్ని అంటే ఆ క్యారెక్టర్ అంతే, ఏదైనా క్యారెక్టరే అంతే అంతే. అయితే ఒక ఇప్పుడు అంతా గౌరవం తెలుగులో ఉంది, కానీ తమిళ్లో కొంచెం తక్కువ ఉంది. అంత గౌరవం ఇవ్వరు ఆర్టిస్టులకు, అలాగే అయిపోయింది. అప్పుడు జ్యోతిలక్ష్మి వస్తుందంటే కారులో డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా నిలబడి నమస్కారం చెప్తారు ఆ టైంలో. ఇదే మర్యాద ఇప్పుడు కూడా ఉంది. ఆ మర్యాద అంటే తెలుగు వాళ్ళు అంటే కొంచెం మర్యాదగానే ఉంటారు. మీ ఫ్యామిలీ నుంచి మీరే కాకుండా మీ సిస్టర్ కూడా ఎంటర్ అయ్యారు జయమాలిని గారు. సో మీరు ఆల్రెడీ బాగా హిట్ అయిన టైంలో ఆమె ఎంటర్ అయ్యారు, ఆమె కొంచెం లేట్గానే ఎంటర్ అయ్యారు. టైం లేదు, నేను పెళ్లి చేసుకొని నా మా అమ్మ పుట్టింది, ఆ టైంలో ఒక 6 మంత్స్ గ్యాప్ వచ్చింది నాకు, అప్పుడు ఆమె వచ్చింది. సరే, తర్వాత కూడా నేను ఆఫ్టర్ ఇది కూడా డెలివరీ కూడా నేను 3rd month వచ్చేసాం మళ్ళీ. అయితే పెళ్ళి అని చెప్పారు కాబట్టి మా ప్రేక్షకులకి అసలు మీరు ఇంత బిజీగా ఆర్టిస్ట్ మంచి బిజీగా ఉండే టైంలో అసలు మీ పెళ్ళి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎలా వచ్చింది మాకు చెప్పాల్సి? అది లేడీస్కి వస్తుంది కదా ఒక టైం లవ్ అని, అది వచ్చేస్తుంది. అమ్మో, అంతే పెళ్ళి తర్వాత. అయితే ఏ ఎందుకని అంటే ఎవరో ఒప్పుకోలేదా ఏంటి? ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారు, ఎవరో ఇంట్లో ఒప్పుకోరు కదా. ఎందుకని ఒప్పుకోరు? వాళ్ళ వాళ్ళు ఇండివిజువల్ లైఫే కదా అది. ఇండివిజువల్ అప్పుడన్నీ అమ్మ అందరికి భయపడుతున్నాం, ఇప్పుడన్నీ ఎవరు భయపడరు. ఒకవేళ ఒప్పుకోరేమో అని ఒక భయం, మంచి టైంలో ఇలా చేసుకుంటే ఎవరు ఒప్పుకుంటారు. మరి తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారా మీ మ్యారేజ్ని? మేమే యాక్సెప్ట్ చేయమని చేసాం, చేసేలాగా చేశారు. అవును. అయితే ఈ ఈ ఫీల్డ్లో మీరు మ్యారేజ్ అయ్యి ఒక 6 మంత్స్ గ్యాప్, ఆ తర్వాత 3rd month డెలివరీ అయిన 3rd month మీరు ఫీల్డ్ క్షేత్రమని కృష్ణ గారు పిక్చర్ ఒకటి, తర్వాత సేమ్ పిక్చర్ ఎన్టీ రావు గారు ఒక పిక్చర్, ఒకే పిక్చర్ ఇద్దరు చేశారు. ఏ పిక్చర్? ఎన్టీఆర్ గారు ఆయన గురుక్షేత్రం స్ట్రేట్గా ఒక పిక్చర్, అదేలాగా ఆయన ఒక పిక్చర్ చేశారు.
దాంట్లో జయమాలిని చేసింది, దీంట్లో కృష్ణగారి పిక్చర్ నేను చేస్తున్నాను. ఇద్దరు సాంగ్స్ హిట్టే కదా అప్పుడు? అది తెలియదు నాకు. అయితే ఇద్దరు కలిపి యాక్ట్ చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి కదా? చాలా. అప్పుడు ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య పోటీ? అప్పుడు ఇద్దరు మాట్లాడకము, కొంచెం ఇంట్లో కొంచెం చిన్న ప్రాబ్లం మాట్లాడకము. మరి సెట్లో ఎలాగా మీ మధ్య అడ్జస్ట్మెంట్? అడ్జస్ట్మెంట్ మాట్లాడకుండా అడ్జస్ట్మెంటే. మీ డాన్స్ మీరు, మీ సిస్టర్ డాన్స్ మీ సిస్టర్? అలా ఎన్ని రోజులు? ఎన్నో రోజులు. ఎన్నో రోజులు అలా మాట్లాడుకోకుండానే ఇప్పుడు మాట్లాడుకుంటా. ఓకే, సో ఆమె గురించి చెప్పండి, అసలు ఆమె క్యారెక్టర్ ఏంటి, ఆమె ఎటువంటి, అంటే మీలాగే ఒక నిబద్ధత క్రమశిక్షణ ఎలాగా ఆమె గురించి? ఎవరితో మాట్లాడదు, కొంచెం రెస్పెక్ట్గానే ఉంటారు. చాలా బాగా డాన్స్ చేస్తుంది. నాకు తర్వాత అదే కదా పేరు తీసింది, ఇంకెవరు లేదు. లేరు. అయితే ఇంత అసలు డాన్స్ రావడానికి చిన్నప్పటి నుంచి ఏమైనా క్లాసులకు వెళ్ళేవారు? నేర్చుకుంది అది. భరతనాట్యం? భరతనాట్యం. మీరు? నేను కూడా నేర్చుకు. మీరు నేర్చుకున్నారు దానికి, అందువల్లే ఈజీగా అయిపోయింది. ఈజీగా అయింది. ఈ సాంగ్ అని నాకు మాకు తెలియదు, తర్వాతనే ఈ సాంగ్ అని చేసాం. ఈ సాంగ్ మేము నేర్చుకోలేదు. ఇప్పుడంటే వెరైటీ డాన్సెస్ వచ్చేసినాయి, కానీ అప్పుడంతా భరతనాట్యం కూచిపూడి అలాగే వచ్చేసింది. మాస్టర్ ఏం చెప్తా చేసి చేసి అలాగే బాగా వచ్చేసింది అంతే. అంతే, భరతనాట్యమే తెలుసు. అయితే మీరు కాంపిటీషన్గా ఫీల్ అవ్వలేదా మీ చెల్లైని? కాంపిటీషన్ ఫీల్ అవుతాను అప్పుడు ప్రొఫెషన్లో. ఆ తర్వాత బయటకు వస్తే మళ్ళీ మామూలుగా అయిపోతాం, బ్లడ్ రిలేషనే. అవును. అయితే మిమ్మల్ని జయమాలిని గారిని బుక్ చేయడానికి ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఎవరి వైపు మళ్ళేవారు అప్పట్లో? నేనే ముందు వచ్చాను, తర్వాత అది వచ్చింది. సో మిమ్మల్ని కన్సల్ట్ చేసేవారు? నా నన్ను ఏం కన్సల్ట్ చేయను, నేను నా పని నేను చేస్తాను, ఆమె పని ఆమె చేసుకుంటారు. తర్వాత వచ్చి నేను ఇంటి పని కూడా చేస్తాను. నా అమ్మాయి అంత క్లీన్గా పెట్టుకోదు, అప్పుడు వేరే విధంగా ఉన్నింది, ఇప్పుడు వేరే విధంగా. ఆ డ్యాన్స్ ఈమె ఇప్పుడు ఉన్న వాళ్ళు చేయలేరు. డ్యాన్స్ అంటే కూడా పర్పస్ ఎవరు చేస్తారు? ఎవరితో నన్ను మాట్లాడినే మాట్లాడినే ఎవరు వచ్చి నన్ను ఎవరితో మాట్లాడి? నా అమ్మ ఒక సింగర్ లాగా ఉంటుంది పక్కన, మధురు. ఎవరు మాట్లాడకూడదు.